అందరికీ నమస్కారం. మరి మనందరం చక్కగా ఈ చక్రాస్ గురించి తెలుసుకుంటున్నాం, వాటిని యాక్టివేట్ చేసుకునేందుకు చక్కటి సంకల్ప ధ్యానాన్ని చేసుకుంటున్నాం. మిత్రులారా, మనకున్నటువంటి సెవెన్ చక్రాస్లో ఆరవది అతి ముఖ్యమైనటువంటిది ఆజ్ఞాచక్రం. ఇవాళ మనం దాని గురించి తెలుసుకొని చక్కటి ధ్యానాన్ని చేసుకుందాం. ఈ ఆజ్ఞాచక్రము అత్యంత ముఖ్యమైనటువంటి చక్ర. ఇది మన యొక్క నుదుటి భాగంలో ఉంటుంది, రెండు కనుబొమ్మల మధ్యలో ఈ ఆజ్ఞాచక్రం ఉంటుంది. దీని యొక్క కెపాసిటీ ఏంటంటే, సామర్థ్యం, ఏవైతే ఈ భౌతిక నేత్రాలతో మనము చూడలేమో వాటిని మనము ఈ యొక్క దివ్య చక్షుతో చూడగలం. ఈ ఆజ్ఞాచక్రం ద్వారా ఉన్నటువంటి దీన్నే దివ్య నేత్రము అని కూడా అంటారు. దివ్య చక్షు అని, దివ్య నేత్రమని, థర్డ్ ఐ అని రకరకాల పేర్లతో దీన్ని పిలుస్తుంటారు ఫ్రెండ్స్. ఇది రెండు రేకుల కమలం, టూ పెటల్స్ ఉంటాయి. ఇది ముదురు నీలం రంగులో ఉంటుంది, ఇండిగో కలర్. దీన్ని మనకున్నటువంటి ఇడ పింగళ సుషుమ్న అనేటువంటి మూడు నాడులు ఉన్నాయి. ఈ మూడు నాడులు కలిసేటువంటి ప్రదేశం, దీన్నే త్రివేణి సంగమం అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఏవైతే ఈ ఆది భౌతికమైనటువంటి ఉన్నాయో, అంటే మన ఈ చర్మ శిక్షువులకు కనిపించినటువంటివన్నిటినీ కూడా మనము ఈ యొక్క దివ్య నేత్రం ద్వారా చక్కగా దర్శించవచ్చు. ఆ సామర్థ్యం ఇది యాక్టివేట్ అయినప్పుడు మనకు చక్కగా కలుగుతుంది. ఈ స్థితిలో మీ యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా అద్భుతంగా యాక్టివేట్ అవుతాయి, చక్కటి విజన్స్. అదేవిధంగా మన యొక్క అంతరాత్మ యొక్క సందేశాలు, ఈ విజన్స్ ద్వారా అంతరాత్మ నుంచి వచ్చేటువంటి సందేశాల ద్వారా చక్కగా మన యొక్క గ్రోత్ స్టార్ట్ అవుతుంది. స్పిరిచువల్ గ్రోత్ అన్నది అద్భుతంగా ముందుకెళ్తుంది. ఇంకొక విశేషమైన అంశం ఏంటంటే, మనకు ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని మనము ఒక పరిపూర్ణత్వంలో భాగంగా మనం దర్శిస్తాం ఎప్పుడు కూడా. ఏవైతే మనము ఈ పుస్తకాల ద్వారా, గురువుల ద్వారా ఏదైతే ఈ జ్ఞానాన్ని మనం పొందామో, ఆ జ్ఞానాన్ని మనము అనుభవపూర్వకంగా ఈ స్థితిలో మనం తెలుసుకుంటాం. ఒక ఎక్స్పీరియన్స్ ద్వారా మనము ఆ జ్ఞానాన్ని మనము చక్కగా తెలుసుకుంటాం ఫ్రెండ్స్. ఈ స్థితిలోనే మనకు చక్కటి మంచి మంచి నాదాలు, మంచి మంచి సంగీత స్వరాలు, దృశ్యాలు, అలాగే రకరకాలైనటువంటి లోకాలు దీని ద్వారా మనం చక్కగా దర్శించవచ్చు. మనం ఒక్కొక్కసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు శివుడి యొక్క మృదంగం వినిపిస్తుంటుంది, లేదా ఇంకొక రకమైనటువంటి మంచి మ్యూజిక్ వినిపిస్తుంది. అంటే మనం మ్యూజిక్ పెట్టుకోకపోయినా కూడా అలాంటి అద్భుతమైనటువంటి ఆ సంగీతాన్ని మనం చక్కగా ఆస్వాదిస్తాం. మరి ఇది ఐదు రకాలుగా ఉంటుంది, ఫైవ్ స్టేజెస్గా ఉంటుంది ఈ ఆజ్ఞాచక్ర అన్నది. అందులో మొట్టమొదటిది భౌతిక నేత్రం, వీటినే మనము చర్మ శిక్షువులు అని కూడా అంటాం ఫ్రెండ్స్. ఏవైతే ఈ భౌతిక నేత్రం ద్వారా మనం చూస్తూ ఉంటామో తద్వారా జ్ఞానాన్ని తీసుకోవడం, అలాగే మనోనేత్రం అంటారు. అంటే ఏవైతే మనలో ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ నమోదై ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాముడు, కృష్ణుడు, సాయిబాబా, ఇట్లా కొన్ని ఇమేజెస్ మన మనోఫలకంలో రిజిస్టర్ అయి ఉంటాయి. సో ఏవైతే మనం వాటిని ఫోటోల్లో చూసినటువంటి ఈ ఇమేజెస్ ని మనము ఈ యొక్క మనోనేత్రం ద్వారా దర్శిస్తుంటాం. అంటే ఆల్రెడీ మన మనస్సులో ఏవైతే చక్కగా మనము వాటిని ఏర్పరచుకొని ఉన్నామో వాటిని మనము ధ్యానం ద్వారా మనము ఈ మూడవ కన్ను అంటే మనోనేత్రం స్థాయిలో మనము దాన్ని ఆ చక్కగా ఆ ఫోటోస్లో చూసినటువంటి దృశ్యాలను మనం ఇక్కడ చూస్తాం. అలాగే నెక్స్ట్ దివ్య నేత్రం, దీన్నే మనము తాడే అని అంటాం. తద్వారా మనము ఏవైతే ఇప్పటి వరకు మనము చూడని, దర్శించని వాటివన్నీ కూడా మనము ఈ దివ్య నేత్రం ద్వారా దర్శిస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము మనకు తెలిసినటువంటి ఈ పూల చెట్లు, పూల మొక్కలు ఈ భౌతిక ప్రపంచంలో కొన్నే, ఒక్కసారి మనం థర్డ్ ఏ విజన్తో చూస్తే చాలా డిఫరెంట్, చాలా వెరైటీ. మనం అసలు ఎప్పుడూ చూడనటువంటి ఒక మంచి పూలు, చెట్లు, ఒక మంచి ప్రపంచాన్ని మనం దర్శిస్తాం ఆ దివ్య నేత్రంతో. మనము ఇవన్నీ దర్శిస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఆ తద్వారా మనము ఆ జ్ఞానాన్ని తీసుకుంటాం. అలాగే నాలుగవ దశ, దీన్నే జ్ఞాన నేత్రము అని అంటారు. ఎప్పుడన్నా సరే మనము ఒక్కొక్కసారి కొత్త కొత్త వాటిని మనం చూసినప్పుడు, కొత్త వస్తువుల్ని మనం అలా టచ్ చేసినప్పుడు, తాకినప్పుడు కంప్లీట్ దాని యొక్క ఆ పూర్వాపరాలన్నీ మనకు తెలిసిపోతుంటాయి. అంటే మన ఆరాలేకి ఎవరన్నా వచ్చి, చక్కగా ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు తెలిసిపోతుంది మనకున్నటువంటి ఈ యొక్క జ్ఞాన నేత్రం ద్వారా. ఐదవది వచ్చేసి చైతన్య నేత్రం, ఏదైతే ఆ మహామూల చైతన్యం ఉందో, సో ఆ మహామూల చైతన్యంతో మనము కనెక్ట్ అయ్యి అద్భుతమైనటువంటి నాలెడ్జ్ని మనం తీసుకుంటాం. దీన్నే మనము ఇంటలెక్చువల్ ఐ అని కూడా అంటాం. సో ఇలా కూడా మనము అద్భుతమైనటువంటి నాలెడ్జ్ని మనం తీసుకుంటాం.
సో ఈ యొక్క ఆజ్ఞా చక్రం అన్నది ఈ ఫైవ్ స్టేజెస్ లో మనకు రకరకాల స్థాయిలో మనం ఆ నాలెడ్జ్ని మనం తీసుకుంటుంటాం. ఇది మనకు బాగా పూర్తిగా యాక్టివేషన్ అయినప్పుడు వాస్తవాలని మనం దర్శిస్తాం, అంటే ఉన్నది ఉన్నట్టుగా మనం చూడడం జరుగుతుంది. అలాగే వాస్తవ కారణాలు మనకు తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన ముందు వచ్చి ఒక అతను అబద్ధాలు చెప్తున్నాడు, ఏదేదో చెప్తున్నాడు, మనకు తెలిసిపోతుంది ఇది అబద్ధము అని. సో వాస్తవాలను మనం దర్శించేటువంటి శక్తి సామర్థ్యం మనలో పెరుగుతుంది. మన యొక్క భౌతిక జీవితానికి ఆధ్యాత్మికంగా వాస్తవానికి ఈ రెండిటికి మధ్య ఒక వారధిలాగా ఇది పనిచేస్తుంటుంది. అలాగే ఈ యొక్క అజ్ఞాచక్ర స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ నాది నేను అన్నటువంటి ఈ భావన నుంచి పూర్తిగా బయటపడతారు, విముక్తి పొందుతారు. అంటే నేను నువ్వు ఒక్కటే, ఇద్దరము ఒక్కటే, తత్వమసి అన్నటువంటి భావనలో వీరు జీవిస్తుంటారు. నేను నువ్వు ఇద్దరము ఒకటే, నాలోనూ నీలోనూ ఉన్నది ఒకటే అన్నటువంటి భావనతో వీరు చక్కగా జీవిస్తుంటారు. అలాగే ఈ ద్వంద్వాలను పూర్తిగా అధిగమిస్తారు. అంటే ఈ మంచి చెడు, చీకటి వెలుగు, ఇట్లాంటి ద్వంద్వత్వ భావాలన్నీ కూడా చక్కగా వాళ్ళు అధిగమిస్తారు. ఇంకొక అద్భుతమైనటువంటి విశేషమైన అంశం ఏంటంటే ఫ్రెండ్స్, ప్రతి జీవిలోనూ తన్ను దర్శిస్తుంటాడు. మమాత్మ సర్వభూతాత్మ అన్నటువంటి స్థితిలో జీవిస్తూ ఉంటాడు. ఈ యొక్క ఆజ్ఞా చక్రము మనకున్నటువంటి ఈ పీనియల్ గ్రాండ్ తో అనుసంధానమై ఉంటుంది. పీనియల్ గ్లాండ్ అలాగే మెలటోనియన్ అనేటువంటి ఒక హార్మోన్ ఇది రిలీజ్ చేస్తుంది. ఈ మెలటోనియన్ అనేటువంటి హార్మోన్ ద్వారా చక్కగా మనలో జ్ఞాపక శక్తి పెరగడము, ఆలోచన శక్తి పెరగడము, మనకున్నటువంటి మానవ ఇంటెలిజెన్స్, మేధస్సు బాగా వృద్ధి చెందడము జరుగుతుంది. ఎంతో అద్భుతమైనటువంటి హార్మోన్ అది. మరి ఈ యొక్క ఆజ్ఞా చక్ర అన్నది చిన్నతనంలో, అంటే పసిపిల్లవాడుగా ఉన్నప్పుడు ఇది బాగా యాక్టివేషన్ లో ఉంటుంది. ఈ పెరిగి మనము పెద్దయ్యే కొద్దీ, మన వయసు పెరిగే కొద్దీ ఆ మనస్సు పెరగడం స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ మనస్సు పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ మనస్సులో రకరకాలైనటువంటి భ్రమలు, భ్రాంతులు, సో ఇవన్నీ క్రియేట్ అయిపోతాయి. ఈ ద్వంద్వత్వ భావనలు ఇవన్నీ వచ్చేస్తాయి. సో ఈ భౌతిక పరిస్థితుల వల్ల ఏమవుతుందంటే అది నెమ్మది నెమ్మదిగా మూసుకొని పోతుంది, క్షీణిస్తుంది. అందుకనే పసిపిల్లవాడు ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ అంటాం. వాళ్ళకి ఏమీ ఉండదు ఒక 3 మంత్స్, 5 మంత్స్ వరకు. ఒక 6 మంత్స్ తర్వాత వాళ్ళకి ఆ మనస్సు యాక్టివేట్ అవుతుంది. ఇక అప్పటి నుంచి ఇది స్లోగా కొంచెం క్లోజ్ అయిపోతూ వస్తుంది. మరి ఏవైతే మనకి విజన్స్ వస్తున్నాయో, అంటే దృశ్యాలు కనబడడం, చూడడం, ఇది ఈ థర్డ్ ఐలో ఒక భాగం మాత్రమే, వన్ ఆఫ్ ది పార్ట్. ఈ చూడడమే కాకుండా చక్కగా మనము వినడము, అంటే చక్కటి మెసేజెస్ తీసుకుంటాం మనం. అలాగే మన లోపల అంతర్వాణిలో మనకు అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి, అంటే చూడడము, వినడము, అనిపించడం. అంటే కొంతమందికి ఏం జరుగుతుందంటే దృశ్యాలు కనపడవు కానీ అన్ని తెలిసిపోతూ ఉంటాయి. సో ఇది కూడా ఈ ఆజ్ఞా చక్రంలో ఇలా రకరకాల స్టేజ్ల్లో మనం ఆ నాలెడ్జ్ తీసుకుంటుంటాం ఫ్రెండ్స్. మరి ఈ యొక్క ఆజ్ఞా చక్రంలో బ్లాక్స్ ఏర్పడడానికి ప్రధాన కారణాలు ఏంటి, ఎందువల్ల ఈ ఆజ్ఞా చక్రము మూసుకుపోతుంది, దీనికి ప్రధానమైనటువంటి బ్లాక్ ఏంటంటే ఆధ్యాత్మిక అహంకారం, నాకు అన్ని తెలుసు అన్నటువంటి భావన మనకు ఏర్పడినప్పుడు నాకంటే గొప్పవాళ్ళు లేరు, నేను అద్భుతమైన జ్ఞానిని. సో ఇలాంటి ఆలోచనలతో ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఆజ్ఞా చక్ర అన్నది ఒక బ్లాక్ గా క్రియేట్ అవుతుంది. అలాగే మన మీద మనకు, మన ఆత్మశక్తి మీద మనకు నమ్మకం లేకపోవడం, ఇది కూడా ఒక ప్రధానమైన బ్లాక్. మన ఆత్మశక్తిని మనం నమ్మాలి, మన మీద మనకు విశ్వాసం ఉండాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మన మీద మనకు విశ్వాసం ఉండాలి, మన ఆత్మశక్తి పట్ల మనకు విశ్వాసం ఉండాలి. ఇవి రెండు ఉన్నప్పుడే మనం ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకుంటాం. ఇంకొక పెద్ద మేజర్ బ్లాక్ ఏంటంటే ప్రతిదానికి ఇతరుల మీద ఆధారపడడం, ఒక డిపెండెన్సీని క్రియేట్ చేసుకోవడం, తన స్వతహాగా ఏమీ చేయలేకపోవడం, ఇది కూడా ఈ ఆజ్ఞాచక్రంలో ఒక బ్లాక్ గా క్రియేట్ అవుతుంది. అలాగే ఒక క్రమశిక్షణ లేనటువంటి జీవితం, అంటే జీవితంని ఒక క్రమశిక్షణ కాకుండా ఎట్ల పడితే అట్లా జీవిస్తూ ఉంటారు. సో ఇది కూడా ఒక బ్లాక్ అండి. ఈ యొక్క మాదక ద్రవ్యాలు తీసుకోవడం, మత్తు పానీయాలు తీసుకోవడం, మాంసాహారం తీసుకోవడం, సో ఇవి కూడా ఈ ఆజ్ఞాచక్రం ఓపెన్ కాకుండా ఉండేదానికి ఒక కారణాలు అవుతాయి. అలాగే ఇంద్రియ నిగ్రహం లేకపోవడం, మనకి ఏవైతే ఈ యొక్క జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉన్నాయో వీటి పట్ల మనం అదుపు లేకపోవడం. కన్ను పోయిన చోటికి కాలు పోరాదు, కాలు పోయిన చోటికి మనసు పోరాదు, గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే. సో అప్పుడు మనం, మన మీద మనకు అదుపు లేదు అన్నటువంటి ఆలోచన మనకు రావాలి. అలాగే ఇతరుల పైన అవాస్తవాలు ప్రచారం చేయడం, వాటిని రుద్దడం,
సో ఇది కూడా ఈ ఆజ్ఞాచక్ర ఓపెన్ కాకపోవడానికి ప్రధాన కారణం. ఒక బ్లాక్గా ఉంటుంది. తర్వాతది ఉన్నదాన్ని యథాతథంగా చూడలేకపోవడము, అంటే వాస్తవాన్ని మనము యథాతథంగా దర్శించలేకపోవడం. ఇది కూడా ఒక ప్రధానమైన బ్లాక్గా మనకు ఉంటుంది. ఇకపోతే మనకున్నటువంటి భ్రమలు, భ్రాంతులు ఇవి కూడా ఒక ప్రధానమైనటువంటి బ్లాక్గా ఈ ఆజ్ఞాచక్రాల్లో ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క ఆజ్ఞాచక్ర బ్లాక్స్ ఏర్పడడం వల్ల జరిగేటువంటి ఫలితాలు ఏంటి? ఇప్పటి వరకు మనము బ్లాక్స్ ఎందుకు ఏర్పడతాయో చూసాము. సో ఆ బ్లాక్స్ ఏర్పడడం వల్ల ఎలా ఉంటుంది పరిస్థితి? ఇందులో ప్రధానంగా ఏం జరుగుతుందంటే మనము మానసికంగా అలసిపోతూ ఉంటాం. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, శారీరక అలసట వేరే, మానసిక అలసట వేరే. సో మానసికంగా మనము ఎక్కువ అలసిపోతూ ఉంటాం ఇది ఆజ్ఞాచక్రంలో బ్లాక్ ఏర్పడినందువల్ల. మనలో ఉన్నటువంటి శక్తి క్షీణించిపోతుంటుంది. అలాగే మనలో ఒక నెగటివ్ ఆలోచనలు రావడం మొదలవుతాయి. ఏదన్నా కొత్త విషయం మనము నేర్చుకోవాలి అని అంటే అది నాకు సంబంధం లేదు, అదే దాన్ని నేను నేర్చుకోలేను అన్నటువంటి భావన మనలో ఏర్పడుతుంది. అలాగే మనకున్నటువంటి ఈ యొక్క రిలేషన్షిప్స్, సంబంధ బాంధవ్యాలు, వీటిలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి. అలాగే కొన్ని పరిధులు, పరిమితులు మనకై మనం ఏర్పరచుకుంటాం. మన చుట్టూ మనమే గిర్లు గీసుకుంటాం. నేను ఇంతే, ఇంతకంటే పైకి వెళ్ళలేను, గంటకు మించి నేను సాధన చేయలేను అన్నటువంటి ఈ పరిధులు, పరిమితులు అనేటివి మనం ఏర్పరచుకుంటాం ఈ బ్లాక్స్ ఆజ్ఞాచక్రంలో ఏర్పడడం వల్ల. ఒక నిరాశ, ఒక భయాందోళనలు మనలో క్రియేట్ అవుతాయి. అలాగే ఈ యొక్క కంటి చూపుని కూడా కోల్పోవడం జరుగుతుంది. తర్వాత మనకు వచ్చేటువంటి ఈ బ్రెయిన్ ట్యూమర్స్, ఈ యొక్క స్పైనల్ కార్డ్లో ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి బ్లాక్స్ వల్ల మనలో క్రియేట్ అవుతుంటాయి. అలాగే ఈ మైగ్రేన్, నిద్రలేమి, ఇవన్నీ కూడా దీనివల్లే వస్తుంటాయి ఫ్రెండ్స్. రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. సో ఇవన్నీ మనకు ఈ ఆజ్ఞాచక్రంలో బ్లాక్స్ ఏర్పడడం వల్ల మనం పొందేటువంటి ఫలితాలు. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఈ ఆజ్ఞాచక్ర ఓవర్ యాక్టివ్ అవుతుంది, అంటే బ్యాలెన్స్డ్గా ఉండకుండా ఓవర్గా రియాక్ట్ అయినప్పుడు మనము ఎలాంటి ఫలితాలు పొందుతాం? ప్రధానంగా ఇది ఓవర్గా యాక్టివేట్ అయినప్పుడు మతిమరుపు వస్తుంది మనకు. అలాగే ఊహా ప్రపంచంలో జీవిస్తారు, అంటే ఊహల్లో జీవిస్తూ ఉండడం, పగటి కలలు కంటూ ఉంటారు, అంటే వాస్తవానికి దూరంగా జీవిస్తూ ఉంటారు, అనుకున్నవి జరగకపోతే మళ్ళీ బాధపడుతూ ఉంటారు, దృష్టి సమస్యలు ఏర్పడతాయి, అలాగే మానసికమైనటువంటి సమస్యలు కూడా ఏర్పడతాయి. సో ఓవర్గా యాక్టివేట్ అయినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ని మనము మన యొక్క భౌతిక జీవితంలో ఫేస్ చేస్తాం. అలాగే ఈ యొక్క ఆజ్ఞాచక్ర ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? ప్రతి చక్రాన్ని మనం చక్కగా యాక్టివేట్ చేసుకునేందుకు ప్రధానమైన ఈజీ మెథడ్ ధ్యానం. తర్వాతది మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, పరిస్థితులు, వీటి పట్ల ఒక పరిశీలన ధోరణి మనలో ఉండాలి. ఎప్పుడు ఒక నీట్గా అబ్జర్వేషన్ కెపాసిటీ మనకు బాగా పెరగాలి. సో దీని ద్వారా కూడా ఇది బాగా యాక్టివేట్ అవుతుంది. తర్వాతది ప్రధానమైనది ఏంటంటే నిరంతరము ఆధ్యాత్మికంగా మనం పనిచేస్తూ ఉండాలి. దట్ మీన్స్ స్పిరిచువల్ సర్వీస్, ఒక ఆధ్యాత్మిక సేవ, ఆ దృక్పథంతో మనం జీవిస్తూ ఉండాలి. ఎప్పుడు చేస్తూ ఉన్నప్పుడు ఇది అద్భుతంగా యాక్టివేట్ అవుతుంది. అలాగే మన ద్వారా జరిగేటువంటి కర్మలన్నీ కూడా ఒక పవిత్రమైన కర్మలు చేయాలి మనం. ఇక్కడ పవిత్రమైన అని అంటే అర్థం ఏంటంటే మనము చేసేటువంటి కర్మలలో మంచి చెడు ఈ రెండింటినీ ఆశించినటువంటి కర్మలు. ఆ కర్మలో రెండు ఏది ఉండదు. పవిత్రమైన ఆలోచన అంటే ఆ ఆలోచనలో మంచి అనే ఉండదు, చెడు అనే ఉండదు, గుర్తుంచుకోండి. అది పవిత్రమైంది అంటే. సో అలాంటి అద్భుతమైనటువంటి కర్మలు, ఆశించినటువంటి కర్మలు మనం ఎప్పుడూ చేస్తూ ఉండాలి. అప్పుడు ఈ ఆజ్ఞాచక్రం మనకు అద్భుతంగా యాక్టివేషన్లో ఉంటుంది. అలాగే ఎవరితో అయితే, ఎవరిలో అయితే ఈ ఆజ్ఞాచక్ర యాక్టివేషన్లో ఉంటుందో అలాంటి వారితో మనము సత్సంగం చేస్తూ ఉండాలి, అలాంటి వారిని కలుస్తూ ఉండాలి. సో తద్వారా కూడా మనలో ఆజ్ఞాచక్ర చక్కగా యాక్టివేషన్లో ఉంటుంది. అందరికీ ధ్యానం నేర్పించడం, వాళ్ళ దగ్గర ధ్యానం చేయించడం, ఈ ధ్యానం గురించి చక్కగా అందరికీ చెప్పడం, అంటే వాళ్ళ యొక్క ఆత్మ ఎదుగుదలకు మనము ఎప్పుడైతే సహకరిస్తూ పోతామో అప్పుడు ఈ ఆజ్ఞాచక్ర కూడా అద్భుతంగా యాక్టివేషన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొకటి చాలా అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే మీ యొక్క ఆలోచనల్లో, కర్మలలో, మాటలలో ప్రేమ, కరుణ కనిపిస్తూ ఉండాలి. ఎప్పుడు గుర్తుంచుకోండి, మన ఆలోచనలు, మన మాటలు ఎప్పుడు ప్రేమ జనిస్తూ ఉండాలి. సో ఇవి ఎప్పుడైతే మన భౌతిక జీవితంలో
పాటిస్తూ ఆచరిస్తూ వస్తామో అప్పుడు మన యొక్క ఆజ్ఞా చక్ర అద్భుతంగా యాక్టివేషన్లో ఉంటుంది. మన యొక్క స్పిరిచువల్ జర్నీ చాలా అద్భుతంగా సాగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇవన్నీ కూడా ఈ ఆజ్ఞా చక్ర వల్ల యాక్టివేషన్ వల్ల మనం పొందేటువంటి లాభాలు మన భౌతిక జీవితంలో. మరి ఇప్పుడు ఈ యొక్క ఆజ్ఞా చక్ర యాక్టివేషన్ చేసుకునేదానికి చక్కగా మనం ధ్యానం చేద్దాము. ఈ ధ్యానం ద్వారా మనకున్నటువంటి ఈ థర్డ్ ఐని మనం చక్కగా ఓపెన్ చేసుకుందాం. మరి హాయిగా ధ్యానంలో కూర్చుందాం. అందరూ స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి. వేళ్లలో వేళ్ళు పెట్టుకుందాం. కళ్ళు రెండు మూసుకుందాం. శ్వాసని గమనిస్తూ కూర్చుందాం. ఆలోచనలు వచ్చినప్పుడు శ్వాసను గమనించాలి. ఆలోచనలు రానప్పుడు మన లోపల ఏం జరుగుతుందో గమనించాలి. ఈ ప్రక్రియ ముగిసేంత వరకు దయచేసి ఎవ్వరూ కళ్ళు తెరవరాదు. నా ద్వారా వచ్చే సంకల్పాలను మనసులో వింటూ చక్కగా మీ ధ్యానాన్ని కొనసాగించండి. నేను చెప్పే మొదటి రెండు మూడు సంకల్పాలను మాత్రం మీ మనసులో అనుకోండి. మీరు అటు తర్వాత వింటూ మీ ధ్యానాన్ని కొనసాగించండి ఫ్రెండ్స్. హాయిగా కూర్చుందాం. కేవలం శ్వాస మీద ధ్యాస. శ్వాసానుసంధానం. శ్వాసతో ఏకం. ఈ అద్భుతమైన ధ్యానానికి మన అందరి మధ్యకు విచ్చేసి వారి యొక్క శక్తి స్థితి జ్ఞానాన్ని మనందరికీ ఇవ్వవలసిందిగా పరమగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీవారిని, ఆది గురువు పరమశివుణ్ణి, మహాతర్ బాబాజీ వారిని, సేత్ మాస్టర్ను, ఆస్ట్రల్ హీలింగ్ మాస్టర్స్, ఆస్ట్రల్ పిరమిడ్స్ను, ఆర్కిట్యూరియన్ మాస్టర్స్ను, మన అందరి పూర్ణాత్మలను, సమస్త ప్రకృతిలోని చైతన్య శక్తిని,
ఇంకా ఎవరైతే ఈ ధ్యానానికి సహకరించనున్నారో వారందరినీ ప్రేమతో ఆహ్వానించుకుందాం. మనసులో ఇలా అనుకుందాం, ఇప్పుడు ఇక్కడ నాలో జరుగుతున్న ఈ ప్రాసెస్ను నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. నన్ను నేను నా చుట్టూ ఉన్న మాస్టర్స్కు సరెండర్ చేస్తున్నాను. చక్కగా నేను చెప్పే సంకల్పాలను వింటూ మీ ధ్యానాన్ని కొనసాగించండి. మీరు పొందుతున్న అపారమైన దివ్యశక్తి మీ ఆజ్ఞాచక్రంలో మీ పీనియల్ గ్లాండ్లో పరిపూర్ణంగా నిండాలి అనుకోండి. వాటిలో ఉన్న బ్లాక్స్ అన్నీ పూర్తిగా విడుదలై కాంతిగా మారాలి అనుకుందాం. ఫ్రెండ్స్, మీ మెదడులో ఉన్న మెలటోనిన్, సెరటోనిన్ హార్మోన్లను ఉత్పత్తి చేసే ఎనర్జీస్ని ఆహ్వానించుకుందాం. ఈ ఎనర్జీస్ మీ మెదడులోని కణాలలో పరిపూర్ణంగా నిండాలి అని సంకల్పించుకుందాం. ఫ్రెండ్స్, మీ దృష్టిని మీ ఆజ్ఞాచక్రం మీద ఉంచండి. ముదురు నీలం రంగు కాంతి మీ బ్రహ్మరంధ్రం గుండా మీ ఆజ్ఞాచక్రంలోకి ప్రవేశిస్తున్నట్టు ఫీల్ అవ్వండి. నా ఆజ్ఞాచక్రంలోని అన్ని పొరలలోకి డివైన్ లైట్ ఎనర్జీ ప్రవేశించి
అన్ని పొరలను శుద్ధి చేయాలి అని సంకల్పించుకుందాం. మనసులో ఇలా అనుకుందాం, నా పూర్ణాత్మ సహకారంతో ఆస్టల్ క్రిస్టల్ పిరమిడ్ నా ఆజ్ఞాచక్రం పైన ఏర్పడి నా ఆజ్ఞాచక్రంలో ఏర్పడిన ఎనర్జీ బ్లాక్స్ అన్నీ ఈ క్షణమే క్లియర్ చేయబడాలి. ఇలా అనుకుందాం, నా దివ్యత్వాన్ని, ఆత్మతత్వాన్ని, ఆత్మశక్తిని పూర్తిగా అంగీకరిస్తున్నాను. దీనికి వ్యతిరేకంగా ఉన్న భావాలు, ఆలోచనలు, నమ్మకాలు నా నుండి పూర్తిగా విడుదల చేస్తున్నాను. నాలో జరుగుతున్న ఈ ప్రాసెస్ నా అన్ని శరీరాల్లో జరుగుతుంది అని సంకల్పించుకుందాం. మీ దృష్టి అంతా మీ ఆజ్ఞాచక్రం పై నిలపండి. అక్కడ కొంచెం పెయిన్ వస్తుంటుంది ఫ్రెండ్స్, అయినా పర్వాలేదు. ఇలా సంకల్పించుకుందాం, నా జన్మ పరంపరలన్నింటిలో భ్రమల్లో, భ్రాంతుల్లో నేను జీవిస్తూ ఎవరికైనా కష్టాన్ని, నష్టాన్ని, బాధను, దుఃఖాన్ని కలిగించి ఉంటే వారందరూ నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి. ఆ భ్రమలు, భ్రాంతులకు సంబంధించిన సరికాని ఎనర్జీస్ నా నుండి మూలాలతో సహా విడుదల కావాలి.
ఫ్రెండ్స్ ఇలా సంకల్పించుకుందాం. ఇప్పటి వరకు నా జీవితంలో సరికాని ఆలోచనలు, మాటలు, చర్యలు మొదలగు వాటితో నా దృష్టికి ముసుగులు వేసి నా చుట్టూ ఉన్న వాటిని యథాతథంగా చూడకుండా నాలో ఏర్పడిన భ్రమలు, భ్రాంతులు, మాయలు, మోహాలు అన్నీ ఈ క్షణమే విడుదలై కాంతిగా మారి పంచభూతాలలో కలిసిపోవాలి. అద్భుతమైన ఎనర్జీస్ వస్తున్నాయి. మీలో కొంతమందికి దృశ్యాలు కనిపిస్తూ ఉంటే చక్కగా చూస్తూ ఉండండి. రంగులు కనిపిస్తే మీలోకి ఆహ్వానించుకోండి. మాస్టర్స్ కనిపిస్తే జ్ఞానాన్ని అడగండి. ఇలా సంకల్పించుకుందాం, నా ఆజ్ఞాచక్రంలో ఉన్న ఎనర్జీ బ్లాక్స్ ఏ జన్మకి సంబంధించినవైనా, ఏ కారణం వల్ల ఏర్పడినవైనా, వాటికి సంబంధించిన జ్ఞానం నా పూర్ణాత్మ నుండి, విశ్వాత్మ నుండి, ఈ దేహంలో ఉన్న ప్రతి అణువుకు అంది. నా ఆత్మ చైతన్యంలోని అనంతమైన ఆత్మశక్తి ద్వారా ఆ బ్లాక్స్ అన్నీ పూర్తిగా విడుదలవ్వాలి. నా ఆజ్ఞాచక్రం పరిపూర్ణంగా శుద్ధి కాబడాలి.
ఫ్రెండ్స్ ఇలా అనుకుందాం, తెలుసో తెలియకో అజ్ఞానంతో నాది నీది మంచి చెడు చీకటి వెలుగు నీవు నేను అన్న ద్వంద్వత్వపు తాలూకు గడిపిన జీవితాన్ని ఈ క్షణమే నేను సరిచేసుకుంటున్నాను. ఈ క్షణం నుండి ఆత్మస్థితిలో ఏకత్వ భావనతో జీవిస్తాను. ఫ్రెండ్స్, ఆర్కేంజల్ మైకల్ని, మాస్టర్ మౌర్యాని, ఆర్కేంజల్ రాఫెల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. వారి యొక్క సహకారంతో నాలోని భయాలు, భ్రాంతులు, అపనమ్మకాలకు సంబంధించిన జ్ఞానం నా పూర్ణాత్మ నుండి ఈ క్షణమే నాకు పరిపూర్ణంగా అంది సరికాని ఎనర్జీ బ్లాక్స్ అన్నీ కూడా నా నుండి పరిపూర్ణంగా తొలగించబడాలి. ఇలా అనుకుందాం, నా భౌతిక నేత్రాలు మనోనేత్రంతో, నా మనోనేత్రం దివ్య నేత్రంతో, దివ్య నేత్రం జ్ఞాన నేత్రంతో, జ్ఞాన నేత్రం చైతన్య నేత్రంతో పూర్తిగా అనుసంధానింపబడాలి. మల్టీ డైమెన్షనల్ స్థాయిలో మీరు మీ ఆజ్ఞాచక్రంతో పరిపూర్ణంగా కనెక్ట్ అవ్వాలి అనుకోండి.
ఇలా అనుకుందాం, ఆజ్ఞాచక్రము ఓపెన్ కావడానికి మీ అంతరంగంతో అనుసంధానం కావడానికి అడ్డుగా ఉన్న ఎనర్జీస్ అన్నీ కూడా పరిపూర్ణంగా విడుదలై కాంతిగా మారాలి. ఇలా అనుకోండి ఫ్రెండ్స్, నా మెదడులోని నా శరీరంలోని ప్రతి అణువుతో నా మెదడుకు సమన్వయం ఏర్పడాలి, కనెక్షన్ ఏర్పడాలి. ప్రతి కణం నుండి మెదడుకు సమాచారం అందించే వ్యవస్థ నా మెదడు కణాలలో ఏర్పరచబడాలి. ఇలా అనుకుందాం, నా ఆజ్ఞాచక్రం చైతన్యంలోకి రాకుండా అడ్డుపడుతున్న నా వెన్నెముకలోని కర్మ సంబంధమైన నమూనాలు, వాటి తాలూకు ఎనర్జీస్ పూర్తిగా నా పాదాల నుండి విడుదలై భూమిలోకి వెళ్ళి కాంతిగా మారాలి. ఫ్రెండ్స్, ఈ భూమి మీద ఆనందంగా జీవిస్తూ ఆధ్యాత్మిక సేవలో మీ జీవితాన్ని అద్భుతంగా గడిపేటువంటి జ్ఞానం మీ వెన్నుముకలో పరిపూర్ణంగా నింపబడాలి అని సంకల్పించుకుందాం. మీ దృష్టిని మీ ఆజ్ఞాచక్రంపైనే నిలపండి. ఇండిగో కలర్, వంగపూత రంగు కాంతిని ఆహ్వానించుకుందాం.
వంగపూత రంగు కాంతి పరిపూర్ణంగా మీ ఆజ్ఞాచక్రంలో నింపబడుతూ ఉన్నట్టు ఫీల్ అవ్వండి ఫ్రెండ్స్. మీ మెదడులోని కణాలన్నీ కూడా ఈ వంగపూత రంగు కాంతిలో నిండుతూ ఉన్నట్టు ఫీల్ అవ్వండి. మీ ఆజ్ఞాచక్రంలోని అన్ని లేయర్స్ ఆ వంగపూత రంగు కాంతితో నిండుతూ ఉన్నట్టు ఫీల్ అవ్వండి ఫ్రెండ్స్. మీ పీనియల్ గ్రంథి, మీ మెదడు కణాలు పూర్తి కాంతితో, వెలుగుతో నింపబడుతూ ఉన్నాయి. అలాగే మీ ఆజ్ఞాచక్రానికి అనుసంధానమయ్యున్న పీనియల్ గ్రంథికి అనుసంధానమయ్యున్న మీ శరీర భాగాలన్నింటిలో ఆ కాంతి నింపబడుతూ ఉంది ఫ్రెండ్స్. మీ మెదడులోని అన్ని పొరలు, అన్ని భాగాలు, మీ కళ్ళులోని అన్ని భాగాలు పూర్తిగా కాంతితో నింపబడుతూ ఉన్నాయి. కంటి రెటీనా, చెవులు, ముక్కు, నోరు భాగాలు అన్ని నాడీ వ్యవస్థ మీద చక్కగా ఆ కాంతి నిండుతూ ఉన్నట్టు ఫీల్ అవ్వండి. పూర్తి ఎరుకులో ఉండాలి. మీరు ఎంత ఎరుకుతో ఉంటే, ఎంత విశ్వాసంతో ఉంటే అంత అద్భుతమైన ప్రాసెస్ నడుస్తుంది. మహాలక్ష్మీదేవి, కాత్యాయని మాత యొక్క ఎనర్జీస్ని మనలోకి ఆహ్వానించుకుందాం. అనుక్షణం అనంత తత్వంలో జీవించేటటువంటి శక్తిని మనకు ప్రసాదించవలసిందిగా వారిని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
ఇలా అనుకుందాం, నా జీవిత లక్ష్యానికి సంబంధించిన పూర్తి ఎరుక నాలో ఏర్పడి ఆ లక్ష్యాన్ని నెరవేర్చే శక్తి సామర్థ్యాలు, అనుభవాలు, పరిస్థితులు నా జీవితంలో ఈ క్షణమే ఏర్పడాలి. ఆ దివ్య ప్రణాళిక యొక్క లక్ష్యాలు నా నుండి అందరికీ అందించబడాలి. ఆఖరి కొద్ది నిమిషాలు ఎవ్వరూ కళ్ళు తెరవరాదు. ఫ్రెండ్స్, మీ ఆజ్ఞాచక్రం నుండి ఒక దివ్య కాంతిని మీరు ఎవరిలో అయితే మార్పుని కోరుకుంటున్నారో, మీ జీవితంలో ఏ పరిస్థితులు అయితే మారాలనుకుంటున్నారో, మీ కుటుంబ సభ్యులు, మిత్రులు వారందరికీ ఆ కాంతి వెళుతూ ఉన్నట్టు ఫీల్ అవ్వండి. అద్భుతమైన దివ్య కాంతి వాళ్ళందరికీ చేరి వాళ్ళ జీవితాలలో ఆనందం, ఆరోగ్యం పరిపూర్ణంగా నిండాలి అని సంకల్పించండి. వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఆత్మ జ్ఞానులుగా తయారవ్వాలి అనుకోండి. ఎంతో ప్రేమతో ఆ కాంతిని పంపించండి ఫ్రెండ్స్. మీ ఆజ్ఞాచక్రం నుండి ఆ దివ్యమైన కాంతి వెలుగు వారందరికీ చేరుతున్నట్టు ఫీల్ అవ్వండి. మీ ఇంటి నిండా పూర్తిగా వెలుగుతో నిండుతూ ఉన్నట్టు ఫీల్ అవ్వండి. మీరు ఎంతో ప్రేమతో పంపిస్తే వాళ్ళలో అంత అద్భుతంగా మార్పు వస్తుంది. మీ కుటుంబంలోనూ, వ్యక్తులలోనూ, వారి పరిస్థితుల్లో ఉన్న సరికాని శక్తుల యొక్క ప్రభావం అంతా కూడా ఆ ఎనర్జీతో శుద్ధి చేయబడాలి అని అనుకోండి.
ఇలా అనుకుందాం, నా ఆజ్ఞా చక్రంతో అనుసంధానమయ్యున్న దిగువనున్న 5 చక్రాలు సమతుల్యంతో అనుసంధానింపబడాలి. నా ఆజ్ఞా చక్రము యొక్క వెలుగు నా సహస్రారమంతా పరిపూర్ణంగా నిండాలి అనుకోండి. నేను దివ్య ఆత్మస్వరూపాన్ని, అనంతమైన శక్తి కలిగిన దివ్య ఆత్మస్వరూపాన్ని అని మనసులో అనుకోండి. నేను నా అంతరంగంతో పరిపూర్ణంగా అనుసంధానమై ఉన్నాను. అనుక్షణం నా అంతరంగం నుండి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నా అంతర్దృష్టిని, నా అంతర్వాణిని పరిపూర్ణంగా నమ్ముతున్నాను. నేను ఈ విశ్వం యొక్క జ్ఞానంతో అనుసంధానింపబడి ఉన్నాను. నా జీవితం అప్రయత్నంగా సాగుతూ ఉంది. నా ఆత్మశక్తిని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నేను ఎంతో శాంతంగా ఉన్నాను. నేను ఆనంద స్వరూపాన్ని. ఆఖరి 5 నిమిషాలు హాయిగా కూర్చున్నాం.
ఆఖరి 2 నిమిషాలు, లాస్ట్ 2 మినిట్స్. ఆఖరి 1 నిమిషం, లాస్ట్ 1 మినిట్. నాలో జరిగిన ఈ ప్రాసెస్ నాలోనే స్థితమవ్వాలి అని సంకల్పించుకోండి. ఇప్పటి వరకు ఈ ప్రాసెస్ని నడిపించిన మాస్టర్స్కు, హాస్టల్ ఎనర్జీస్కు, మన అందరి పూర్ణాత్మలకు, మన శరీరానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ నెమ్మదిగా మీ చేతులు కళ్ళపైన ఉంచుకోండి. ఒక 5 సెకండ్స్. ఫైవ్, 4, 3, 2, 1, 0. చక్కగా మీ చేతులు తీస్తూ మీ శరీరాన్ని పైనుండి కింద వరకు చక్కగా పృశించండి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.